ఒకటేమో నిజం కడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుందంట రెండోది అబద్ధం చెప్పితే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టేట్టుండాలంట అంటే వాడికే డౌట్ రావాలన్నమాట నేను చెప్పేది అబద్ధమా అని అంత గొప్పగా చెప్పాలి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాంట్లో ఆరితేరారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత డైరెక్ట్గా ఇంత డైరగేటరీగా కామెంట్ చేయడం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఆ అర్హత మాకు వచ్చేసింది ఎందుకంటే అసలు అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పెట్టాడా లేకపోతే మా మీడియాని మా మా ఎండి గారిని మా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా హౌస్ని లేకపోతే ఈ మిగతా మీడియా హౌస్ని తిట్టడానికి పెట్టాడా అనేది తెలియదు బేసిక్ సూత్రం చాలామంది చెప్తారు అది నిబంధనలు కూడా రాసి ఉంటాయి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని సాంప్రదాయం ఉంది ఒకవేళ మాట్లాడాలి అంటే నోటీస్ ఇచ్చి మాట్లాడాలి ఇవాళ చంద్రబాబు నాయుడు సభలో లేరు ఆయన గురించి మాట్లాడాలన్నా పోనీ చంద్రబాబు ప్రభుత్వం అని ఉండొచ్చు గత ప్రభుత్వం అది ఒకవేళ పొలిటికల్గా తీసుకున్న బయట ఉన్న వ్యక్తుల గురించి పేర్లు పెట్టి రామోజీరావు రాధాకృష్ణ లేకపోతే బీఆర్ నాయుడు అని అట్లా పేర్లు పెట్టి మాట్లాడే సాంప్రదాయము నిబంధనలు అంగీకరించమని కనీస అవగాహన లేదా లేకపోతే మాకేంటి దాని ముందు తోడు జోడించవచ్చు ఓ పదం కానీ నో జో సంస్కారం మీద అడ్డొస్తుంది మాకేంటి అనే లెక్కలేని తనమ్మ సభ ఎలా అంగీకరిస్తుంది గౌరవనీయులు స్పీకర్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారో మాకు తెలియదు సరే ఓకే అనుకుందాం కాసేపు ఏమన్నారు మీడియా పోలరైజ్ అయిపోయిందా ఏపీలో అవును నిజమే ఇది మాత్రం నిజం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పోలరైజ్ అయిన మాట వాస్తవం మీ నీలి మీడియా మీరుచ్చే కూలి కోసం పనిచేసే మీడియా మీ నీలి మీడియా కూలి మీడియా పోలరైజ్ అయిన మాట వాస్తవం ప్రజలకు ఉన్నవి రెండు మూడు మీడియాలు మాత్రమే ఆ రెండు మూడు మీడియాలు లేకపోతే ప్రజలు అనేవాళ్ళు ఇవాళ ఉండేవాళ్ళే కాదు ఏపీలో మీరు ఎప్పుడో వాళ్ళని ఏం చేయవాలో అది చేసేవాళ్ళు ఇప్పటికే చాలామందిని చేశారు కాబట్టి మీడియా పోలరైజ్ అయిన మాట వాస్తవం అది మీ నీలి మీడియా మీ కూలి మీడియా మేం కాదు మేమేనాడు మీ దగ్గరకు వచ్చి దేహి అని అడుక్కోవట్లే కనీసం మీరు ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వట్లేదా అని కూడా అడగని గట్స్ ఉన్న మీడియా ఇది కాబట్టి మాట్లాడే ముందు కొంచెం చూసుకుని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే మీ మీ జనం సొమ్ముతో జలసాలు చేసుకునే మీ నీలి మీడియా కూలి మీడియాను పోషిస్తున్న మీరు ఇంకొక మీడియాని నిందించే నిలదీసే నైతిక అర్హత మీకు లేదు సీఎం గారు దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడారు కొన్ని కొత్త పదాలు విన్నాం ఇంతకుముందు ఎప్పుడు నేను వినలేదు కాదు మంచి పదాలే నేను ఎప్పుడు వినలే గతంలో ఎన్నడూ అసలు ఏ పాలకులు ఎప్పుడు వినలేదు ఏంటవి అంటే స్కిల్ డెవలప్మెంటు గ్రోత్ కారిడార్సు చెన్నై కోలకత్తా కారిడార్ లేకపోతే ఫార్మా పార్కు భావనపాడు పోర్టు కడప స్టీలు కృష్ణపట్నం పోర్టు ఇట్లాంటి బందర్ పోర్టు ఇలాంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటే అసలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇంత ముందు ఎప్పుడు వినలేదేంటి అనిపించింది కొత్తగా ఉన్నాయి ఇవన్నీ ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు రెండు లక్షల అరవై అరవై వేల మంది వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం లక్షా ముప్పై ఆరు వేల మంది గ్రామ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులకి ఉద్యోగాలు ఇచ్చాం ఇలాంటివి ఎన్నో ఇలాంటివి ఎన్నో అసలు అవన్నీ చూస్తుంటే నిజంగా ఎందుకు రోజు మా మీడియా మా ఛానల్స్ చర్చలు పెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇంత అభివృద్ధి జరుగుతుంటే అని అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఏ మూల ఇచ్చాపురం నుంచి హిందూపురం నుంచి ఏ మూలకెళ్ళినా ఏ రోడ్డు ఎక్కినా రోడ్డు ఎక్కడానికి రోడ్డు లేదు అక్కడ ఉన్నాయి ఏ గుంతలో దిగినా ఏ రోడ్డులో దిగినా మన బతుకులు బండారం బయటపడుతున్నాయి మన అసమర్థత కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎంత ఎంత హేయమైన ఎంత అసమర్థతతో కూడిన పరిపాలన అని చెప్పడానికి అవే ఉదాహరణలు ఇంకేమో అవసరంలా తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పారిశ్రామిక ప్రగతి గురించి మాట్లాడుతూ అసలు చరిత్రలో కనీ విని ఎరగని ఎప్పుడు ఎవరు వినని కంపెనీలు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వచ్చారు అని చెప్పారు నిజంగా కూడా అయ్యే పేరు చెప్పారు నేను మేమైతే వినలేదు అదాని తప్ప అదాని వచ్చి ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ని అది ఆంధ్రప్రదేశ్ కాదు అదాని ప్రదేశ్ అయిపోయిందని ప్రపంచం అంతా కోడే కూస్తుంది బ్రహ్మాండంగా భాషలుతున్న పోర్టులన్నీ ఆయనకు దారాతత్తం చేశారు ఇక మీరు తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పార్కులు లేకపోతే ఫార్మా పార్కులు కాకినాడ దగ్గర తీసుకొచ్చే పార్కులు అవి ఏంటండి అవి ఎవరివి మీ బంధువులువి మీ కోసం మీరు తెచ్చుకున్నవి బయట నుంచి వచ్చిన పార్కులు కాదు చివరికి వెళ్ళి కూడా మీరు వీళ్ళనే తీసుకెళ్లి సంతకాలు పెట్టించారు అంతటి గొప్ప ఘనచరి ఘనమైన చరిత్ర ఉన్న మీరు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే మొత్తం యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి గురించి ఉద్యోగాల గురించి పారిశ్రామిక అభివృద్ధి గురించి లక్షల ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈ ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ద్వారా వేలాది మంది లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి ఏంటంటే ఎక్కడున్నాయా ఈ పరిశ్రమలు ఏదో నాడు సారా లేదా దొంగ సారా ఆ సారా తయారు చేసే తప్ప ఇంకెక్కడ కనపడుతున్నాయా అని అని నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది మేము వినలేదు ఇటువంటి పదాలు కానీ లేకపోతే ఇటువంటి ఎప్పుడు గతంలో ఎప్పుడు వినలేదు సో మరి ఎందుకు ఇలా జరిగింది ఫోన్ కలిసిందా చెప్పాలి కదా సో ఇటువంటి పదాలు ఎప్పుడు విననివి వింటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట ఆ చెవుల్లో తేనె పోసినట్టు అనిపించింది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అరే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఒక్కటి మర్చిపోయారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు జీనోమ్ వ్యాలీ జీనోమ్ వ్యాలీ అనే ఒక పదం మర్చిపోయారు అది కూడా చెప్పేసి ఉంటే జీనోమ్ వ్యాలీని కూడా మనమే కనిపెట్టాం మనమే పెట్టేశాం అని చెప్పేసి ఉంటే బాగుండేది ఇంకోటి కూడా చెప్పాల్సింది కోవిడ్ వచ్చినప్పుడు ఇక్కడే తయారు చేసాం అవేంటవి పైన తిరిగారు గౌన్ లాగా కాదు అదే కోవిడ్ డాక్టర్స్ హాస్పిటల్స్లో వేసుకునే అవి దేశం మొత్తానికి విశాఖపట్నం పంపింది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అకౌంట్లో వేసేసుకోవాల్సింది కిట్ కోవిడ్ కిట్ అది కూడా అకౌంట్లో వేసేసుకోవాల్సింది మీరు మీరు వచ్చాక తొంభై తొమ్మిది భారీ తరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయా ఇంకెన్నో వేలు ఉన్నాయి అది కూడా ఉన్నాయి మీరు వచ్చాకే ఎన్నో వేల పరిశ్రమలు పనులు మొదలు పెట్టాయా ఇంకేదో జరుగుతుంది ఐటీఐలు పాలిటెక్నిక్ గురించి గురించి చెప్తున్నారు ఇప్పుడు ఐటీఐలు పాలిటెక్నిక్ నియోజకవర్గానికి ఒక ఒక హబ్బు లాగా పాలిటెక్నిక్ ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ ఒక దగ్గర ఉండేలాగా ఒక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఇదండి చెప్పింది సో ఇట్లాంటివి చాలా విన్నవాళ్ళండి ఇవాళ వీటి గురించి మనం మాట్లాడదాం మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ గోస్తాల ప్రసాద్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణు గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు మనతో చర్చలో ఉన్నారు చర్చలోకి వెళ్లే ముందు ఇవాళ అసెంబ్లీలో ఉండి దీని మీద మాట్లాడిన గోరంట బుచ్చే చౌదరి గారితో ఒక్క రెండు నిమిషాలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు